ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది. పాలక ప్రతిపక్షాలు సభలతో దూసుకెళ్తున్నాయి. టీడీపీ జనసేన కూటమి జెండా సభలు పెట్టగా అధికార వైసీపీ సిద్ధం సభలతో హోరెత్తిస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష కూటమి మొదటి లిస్టు ప్రకటించగా వైసీపీ కూడా అభ్యర్థుల జాబితా రిలీజ్కు సిద్ధమవుతోంది. ఇప్పటికే కసరత్తు పూర్తి చేసి అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేసింది. నాలుగో సిద్ధం సభ కంటే ముందుగానే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది వైసీపీ అధిష్టానం. చిన్న చిన్న మార్పులు మినహా యథావిధిగా అభ్యర్థుల జాబితా ఉంటుందని నేతలకు సీఎం జగన్ స్పష్టతనిచ్చారు. ఇప్పటికే మార్పులు చేర్పులతో 8 లిస్టులను విడుదల చేసింది వైసీపీ. మొత్తం 17 పార్లమెంటు, 72 అసెంబ్లీ స్థానాలకు గాను సమన్వయకర్తల పేర్లను ప్రకటించారు సీఎం జగన్. ఇంకా మార్పులు చేర్పులకు అవకాశం లేదంటున్నారు. ఇక ఒకేసారి 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు అభ్యర్థుల జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉందంటున్నారు నేతలు. మేనిఫెస్టోపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల జాబితా తర్వాతే మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బూత్ లెవెల్ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటు తమకు ముఖ్యమని, ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని, ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. నాలుగో సిద్ధం సభను మార్చి 10 అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో నిర్వహించనున్నారు. మార్చి 3 జరగాల్సిన సభను మార్చి 10 తేదీకి మార్పు చేశారు. 98 ఎకరాలలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు 6 జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు, పాలనా తీరుపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలో దిశా నిర్దేశం చేస్తారు. ఈ సభ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. మేనిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున చెప్పండి, 4 సిద్ధం సభ కంటే ముందే వైసీపీ అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేయబోతుంది కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? 2024 ఎన్నికల్లో కూడా 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు గెలిపే లక్ష్యంగా కూడా వైసీపీ కసరత్తు మీద కసరత్తు చేస్తా ఉంది. ఇప్పటికే దాదాపుగా 8 లిస్టులను, అయితే వైసీపీ సమన్వయకర్తల పేరుతో కూడా 8 లిస్టులను వైసీపీ ఇప్పటికే లీడ్ చేసిన పరిస్థితి ఉంది. దాంట్లో దాదాపుగా 72 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 17 పార్లమెంటు నియోజకవర్గాలకు కూడా సమన్వయకర్తలను నియమించడం జరిగింది. మొన్న జరిగిన ఏదైతే బూత్ లెవెల్ మీటింగ్ సమయంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా కూడా ఈ అభ్యర్థులకు సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు దీనిపై కసరత్తు కొనసాగిస్తూనే ఉన్నాము. అన్ని కసరత్తులు అభ్యర్థులకు సంబంధించి పూర్తయ్యాయి. చిన్న చిన్న మార్పులు చేర్పులు తప్పితే మిగతా అన్ని యాస్టీస్గా ఇప్పుడు ప్రకటించిన ప్రకారం ఉంటాయంటూ కూడా ఒక ప్రకటన అయితే బూత్ లెవెల్ మీటింగ్లో జరిగిన మన వర్క్షాప్లో కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్న విజయసాయి రెడ్డి కూడా సిద్ధం సభకు సంబంధించి ఏదైతే ప్రధానంగా ఏదైతే 3 జరగాల్సిన సిద్ధం సభను కూడా ఈరోజు 10 కూడా మార్చడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లకు సంబంధించి విజయసాయి రెడ్డి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ సభలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా అభ్యర్థులకు సంబంధించి సిద్ధం సభ కంటే ముందే అభ్యర్థుల ప్రకటన అనేది ఉంటుందంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక మిగిలింది మేనిఫెస్టోకు సంబంధించి అంశాలపై కూడా ప్రధానంగా వాళ్ళు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 కూడా ఏదైతే మేనిఫెస్టోకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద కూడా సీనియర్ నేతలతో సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే మేనిఫెస్టోకు సంబంధించి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు పర్యవేక్షిస్తూ ఉన్నారు. పోయినసారి అంటే 2014 సంబంధించి, 2019 సంబంధించి ఈ మేనిఫెస్టోకు సంబంధించి ఆయనే పూర్తిగా ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు. ఆయనే ఇక మేనిఫెస్టో కమిటీకి రూపొందించడం జరిగింది. ఈసారి కూడా ఆయనే వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ సంబంధించి ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర అయితే ఆ మేనిఫెస్టోకు సంబంధించిన దానిపై కూడా ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సంక్షేమ ఎజెండాగా ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలను అందిస్తూ ఉందో మరింత సంక్షేమ పథకాలను అందించేందుకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రైతు రుణమాఫీ అంశాన్ని కూడా తెరమైకి తీసుకొస్తూ ఉన్నారు. రైతు రుణమాఫీ చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా వాళ్ళు చర్చలు చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే రుణమాఫీకి సంబంధించి 2014 టీడీపీ అప్పుడు అధికారంలోకి వచ్చేందుకు రైతు రుణమాఫీ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. అయితే వైసీపీ మాత్రం అది సాధ్యం కాని పని, ఈ రైతు రుణమాఫీ అనే అంశం సాధ్యం కాదు మన రాష్ట్రానికి సంబంధించి అని కూడా క్లియర్గా ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి 2019 రుణమాఫీ అనే అంశాన్ని అసలు తెరపైకే తీసుకురాకుండా ఓన్లీ
ఏదైతే ఇయర్లీ రైతుకు ఇంతవరకు పెట్టుబడి సాయం కింద ఇస్తామంటూ కూడా వాళ్ళు దాదాపుగా 12,000 కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 13,000 కూడా పెంచడం జరిగింది. ఈసారి అయితే రుణమాఫీ సంబంధించి అక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా మేనిఫెస్టోలో ప్రస్తావించిన అంశాలు కూడా లేవు. ఎందుకంటే మినీ మేనిఫెస్టోని ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ విడుదల చేసింది. దాంట్లో కూడా పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తామంటూ కూడా టీడీపీ ప్రకటించడం జరిగింది. అయితే ఈసారి వైసీపీ మరి రైతు రుణమాఫీ సాధ్యం కాని హామీని ఇస్తుందా లేదా అనేది అయితే కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. లేదా ఇప్పుడు ఇస్తున్న 13,000 దాన్ని మరోసారి పెంచాలని రుణమాఫీలో దీంట్లో ఏమైనా పెడతారనే అంశాలు అయితే పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది ప్రియా. రైట్ మల్లికార్జున, అలాగే ఇప్పటికే పలుమార్లు తమ సంక్షేమ పథకాలే ప్రజల వాళ్ళని గెలిపిస్తాయని చెప్తున్నారు, ప్రజలే తమ క్యాంపెయినర్లని కూడా సీఎం జగన్ పదే పదే చెప్తూ వస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో అభ్యర్థుల విషయంలో ఎందుకు ఇంకా స్పష్టత రావట్లేదు, పదే పదే ఎందుకు మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది? అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు ఇండైరెక్ట్గా అభ్యర్థులు అనే విషయం చెప్పట్లేదు, కానీ సమన్వయకర్తల పేరుతో కూడా నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలను నియమించుకుంటూ వచ్చారు. ఇప్పటికే 33 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాదని కూడా కొత్త వారిని నియోజకవర్గ సమన్వయకర్తలుగా నియమించడం జరిగింది. దాదాపుగా 175 నియోజకవర్గాలకు సంబంధించి 72 ఆ సమన్వయకర్తలు కూడా ప్రకటించడం జరిగింది. మొన్న రీసెంట్గా అంటే ఈ బూత్ లెవెల్ మీటింగ్కి జరగక ముందు అయితే వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి కూడా వీళ్ళు సమన్వయకర్తలే అభ్యర్థులు కాదు, అభ్యర్థులను మేము తర్వాత రిలీజ్ చేస్తామంటూ కొంత గందరగోళానికి అయితే ఆయన తెరలేపాయని కూడా చెప్పొచ్చు. దానికి మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే బూత్ లెవెల్ మీటింగ్ జరిగిందో మీటింగ్లో కొంత క్లారిటీ అయితే ఇచ్చారని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ప్రకటించిన విషయంలో ఇప్పటి వరకు అన్ని కసరత్తులు చేశాము, అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు మొత్తం పూర్తయింది, కంపల్సరీగా ఒకేసారి వన్ టైంలో 175 నియోజకవర్గాల అసెంబ్లీ అలాగే 25 పార్లమెంటు మొత్తం 200 సీట్లను ప్రకటించబోతున్నాం అనే సంకేతం అయితే బూత్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కసరత్తు మొత్తం పూర్తి చేశామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే 72 మార్పులు చేర్పులు చేస్తూ అసెంబ్లీ విడుదల చేశారో మిగతావి యాస్టీస్గా ఉండే అవకాశం ఉందని కూడా వైసీపీ నుంచి మనకు కొంత సమాచారం అందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ అన్నింటినీ పూర్తి చేసిన తర్వాత ఈ సిద్ధం సభకు ముందే 175 నియోజకవర్గాల అసెంబ్లీ అలాగే 25 పార్లమెంటు వన్ టైంలో రిలీజ్ చేస్తామని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గందరగోళానికి ఎవరైతే వైవి సుబ్బారెడ్డి తెరతీశారో దాన్ని కంట్రోల్ చేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి మొన్న అయితే కొంత క్లారిటీ అయితే ఇచ్చినట్టు అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.